ఇప్పుడు ఎలక్షన్కి 6 నెలల ముందు మీరన్న రుణమాఫీ ఉంది, 2 నుంచి 5 వరకు కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ మీకు ప్రతిపక్ష అవకాశం ఇవ్వకుండానే ఆయన చేయాల్సిన ఒకవేళ సాధ్యమైనంత వరకు చేస్తే ప్రజల మైండ్ సెట్ మళ్ళీ ఎట్లుంటుంది? టైం అయిపోయింది, ఇంకా మైండ్ సెట్ ఎక్కడిది అంటే 6 మంత్స్ వరకు. 6 మంత్స్లో ఏం చేస్తారు? టీచర్ రిక్రూట్మెంట్ చేసినా మాత్రం ఎవరన్నా నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారమ్మా? అంటే రుణమాఫీ చేసి ఎవరు నమ్ముతారు? రుణమాఫీ ఇప్పుడు ఏం చేస్తే ఎట్లయితే రుణమాఫీ చెప్పండి నాకు ఏ విధంగా? రుణమాఫీ ఒకటేనే కాదు, మనం జాబులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తే ఒకవేళ మళ్ళీ అమ్మా ఆయన యువర్ ఫెయిలర్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది పిల్లగాల ఎడ్యుకేషన్ 1వ తరగతి నుంచి ఉన్న పిల్లగాడు వాడి ఫస్ట్ వాళ్ళు 56 దిద్దిచ్చి వాడికి సిస్టమ్గా చదివిస్తే వాడు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు, ఐపీఎస్ అయ్యేది చేస్తాడు. నేను ఇంటర్మీడియట్ అయిపోయినా కానీ నేను ఐఏఎస్ రాయిస్తా, వాడు ఏం చదవకుండా అంటే ఎట్లయితుంది? ఏదో సినిమా, అది ఏదో చిరంజీవి సినిమా ఉన్నదో డాక్టర్ ఎంబీబీఎస్ లెక్కనే ఉంటుంది. అది సినిమా, చదువు లేకుండా డాక్టర్ చేసాడు. ఇది నడుస్తుంది ఇక్కడ. క్యాండిడేట్ల పైన ఎట్లా ఉంది వ్యతిరేకత కాన్స్టిట్యున్సీలలో? ఏ క్యాండిడేట్ల పైన? సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఆయనకే తెలుసు, ఆయనే మారుస్తానంటాడు. 70 అంటే ఆయనకే వ్యతిరేకత ఉంది, మనకే. ఆయన ముఖ్యమంత్రి గారే 70 మందిని మారుస్తానంటాడు అంటే వ్యతిరేకత ఉన్నట్టే కదా. ఇంకా మనం చెప్పేది ఏముంటుంది అట్లా? గవర్నర్లో ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద నమ్మకం లేదు. వస్తుందా ముందస్తు? ఏది ముందస్తు వచ్చే అవకాశాలు పోతాడా ఈసారి? 5 ఏళ్ళు నిమ్మలంగా మొత్తం ఉండి వస్తాడు ఎలక్షన్లో. టీఆర్ఎస్ పార్టీకి 17 సీట్స్ వస్తాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా. 17 17 17 17. ఇందాక మనం మహబూబ్నగర్ దగ్గర ఆగిపోయినాం. మహబూబ్నగర్ 8 కాంగ్రెస్. మీరు అడిగారు ఎలా గెలుస్తారంటే నేను చెప్పాను, చెప్పారు అది. మళ్ళీ నల్గొండలో ఎన్ని వస్తాయి? నల్గొండలో 9 వస్తాయి. 9 100%. ఖమ్మం 10 వస్తాయి. మార్పులు చేర్పులు చేసుకోవాలి మేము, అంతే. మార్పులు చేర్పులు అంటే కొందరికి పార్టీలో తీసుకోవాలి, కొందరికి అట్లా ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అవి మీడియా ముందు చెప్తే కలది కాదు కదా అట్లా. సో వాళ్ళు ఆ 17 సీట్లు అంటే ఎక్కడి నుంచి గెయిన్ చేయగలుగుతారు? ఎక్కడ వాళ్ళకి పట్టు ఉంది ఇప్పుడు? ఎవరు వాళ్ళకి పట్టు ఉన్నది అంటే జిల్లాకు 1 2 1 2 మొత్తం లెక్క పెట్టినా కూడా వాళ్ళు 17 18 సీట్ల కన్నా ఎక్కువ అయితే రావు టీఆర్ఎస్కు, నాకు తెలిసినంతవరకు. అంతే అంతే. ఏమైనా చేయించరా ఈ మధ్యలో? సర్వేలు ఏమైనా చేయించరా కాంగ్రెస్ పార్టీ నుంచి? ఏమైనా సర్వే రాష్ట్రంలో ఏమైనా సర్వే చేయించరా? సర్వే చేసినా చేయకపోయినా మీరు రాజకీయంలో ఉండవు కదా, రాజకీయ అవగాహన ఉంది కదా. బీజేపీకి ఎన్ని వస్తాయి? బీజేపీకి వస్తే 1 2 3 4 5 రావచ్చు. బీజేపీకి గెలిచి అంత నేను అలా బీజేపీ మీద వ్యతిరేకత కాదు, టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాదు. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత మీకు చెప్పిన బీజేపీకి ఏంటంటే గెలిచి అంత పబ్లిక్ గెలిచి ఎమ్మెల్యే గెలిచి అంత ఓట్లు వాళ్ళకి లేవు. ఎమ్మెల్యే గెలిచి అంత ఓట్లు వాళ్ళకి బీజేపీకి లేవు. అది ఏమన్నా ఉంటే ఓల్డ్ సిటీలో 1 2 క్యాడర్ సంగతి పక్కన పెట్టాడు. గెలిచి అంత ఓట్లు వాళ్ళకి లేవు టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి. అంటే ఈసారి ఒకవేళ లోకల్ లీడర్ ప్రాధాన్యత సంతరించుకుంటదేమో కదా వాళ్ళు 2 పార్టీలు చేస్తున్నారు. మొన్న కౌన్సిలర్స్ అన్ని మాకు 100 సీట్లు వస్తాయన్నారు బీజేపీలో. ఎన్ని వచ్చినాయి కౌన్సిలర్ కార్పొరేటర్స్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎన్ని వచ్చినాయి? 4 నుంచి 45 45 సీట్లు వచ్చినాయి. 45 సీట్లు ఎంత మెజార్టీలో గెలిచిరు మీరు చూసారా? సిటీలో కాంగ్రెస్ పార్టీ లోపం తక్కువ ఉండడం వల్ల దానికి 40 కాదు 43 వచ్చినాయి. 43 వచ్చినాయి మొత్తం కూడా 200 150 ఆ మెజార్టీతోనే గెలిచిన. కానీ 1000 సంఖ్యలో మాత్రం ఎక్కడ మీరు 5000 10,000 సంఖ్యలు ఎక్కడ గెలవలేదు. జస్ట్ కార్పొరేటర్ వాళ్ళు మ్యాక్సిమం గెలిచే సీట్ అంతా ఎమ్మెల్యేలు గెలిచే సీటుకు అంత రీచ్ కాలేరు. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు రీచ్ అవుతుందంటే అదొక సెంటిమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఎదిగిరు, లీడర్స్ ఎదిగిరు కాబట్టి కొద్దిగా ఇప్పుడు ప్రజల లోపల వాళ్ళు చూపించే అక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యేలు వాళ్ళ బుద్ధులాట కొట్టులాట అన్నీ వాళ్ళకే ఉన్నాయి, మాకేం లేవు. వాళ్ళకే ఉన్నాయి, బాగానే ఎక్కువ వాళ్ళకు. అంటే ఇప్పుడు ఇదంతా కాకపోతే మీ మీడియా వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్కు ఫేవర్గా మాకు చూపిస్తారు. గవర్నమెంట్ మీడియాగా మీ దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొడుతున్నాడు, జగ్గారెడ్డి ఒక మాటలో మాట్లాడితే 15 సార్లు చూపిస్తున్నాడు టీవీలో. అంటే పార్టీలో శంకర్ నాయక్ చూయించు రాదా, మా కవితని చూయించు, ఎంత ఎన్ని కొట్లాడుతున్నారో, మా భయబాధ వచ్చి చూడరాదు. ఖమ్మం జిల్లాలో చూడు పువ్వాడ అజయ్ ఏమేమి చేస్తాడు, దోసుకుని తింటాడు ఖమ్మంలో. పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజీలు అయితే ఇంకోటి అయితే భూములు అయితే వారికి ఎవరు చూపిస్తున్నాడు టీవీలో. మా ఒక జగ్గారెడ్డి మాట్లాడితే టీవీలో చూపిస్తాడు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే చూపిస్తాడు, బలరాం నాయక్ మాట్లాడితే చూపిస్తారు. దానికి రిపీట్ బ్రేకింగ్ న్యూస్ వాళ్ళది బ్రేకింగ్ న్యూస్ ఉంటేనే షార్ట్ న్యూస్లో చూపిస్తారు. మాదేమో షార్ట్ న్యూస్ ఉంటే బ్రేకింగ్ న్యూస్లో చూపిస్తారు. మరి అట్లా చూపిస్తున్నప్పుడు మీ దాంట్లో ఎందుకు వార్త బయటకు రాకుండా ఎందుకు చూసుకుంటారు? నెగటివ్ వార్త. నెగటివ్ వార్త కాదమ్మా, ఇవాళ మేము మీడియా వాళ్ళే ఎక్కువ చూపిస్తున్నారు మాకు మా మీద. ఎందుకంటే ఎంత చూసిన ఏ ఛానల్ చూపిస్తున్నారంటే ఆ ఛానల్లో పిలుస్తాడు ఆ ఎమ్మెల్యే ఆ ఏరియాలో మాట్లాడుకుంటాడు. మేమేం చేస్తారే రేవంత్ రెడ్డిని మారుస్తారు ముందు ఎలక్షన్ల వరకు ఉండదని అదే మీడియా కూడా బాగా ప్రాపగండ చేస్తుంది కదా. ఏంది ఏమైనా ఉందా అట్లాంటిది? కాంగ్రెస్ పార్టీలా అలాంటిది ఏం ఉండదు. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏది కూడా జరగదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏఐసీలో ఏ నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటందుకు మేము కాంగ్రెస్ సోల్జర్గా తయారున్నాం. 100% వస్తారు అమ్మా, ఎందుకు రారు? ఎందుకు రారు అంటున్నారు అంత 100% వస్తారు. కానీ సీట్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఉంటే మా సీట్లు పోతాయేమని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎందుకు అట్లాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ఉంటే సార్ టికెట్లు పోతాయేమో, వీళ్ళు పోతే మాకు ఒక ప్రివిలేజ్ కమిటీ ఉంది, పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంది, అది మీకు కూడా తెలుసు. పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంది, కమిటీలో నిర్ణయిస్తారు. ప్రతి జిల్లా నుంచి ఒకరు ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకత్వం కరెక్టా అవునా కాదా అన్ని విశ్లేషణ చేసి టికెట్లు ఇచ్చే ముందుకు వస్తుంది. అంత ఈజీగా ఏం కాదు. రాహుల్ గాంధీ గారు కూడా ఇంటెలిజెన్స్ పెట్టుకుంటాడు, అబ్జర్వర్. నువ్వే చేస్తున్నట్టున్నావు కదా జిల్లా వైజ్, నువ్వు కూడా ఒక రిపోర్ట్ ఇస్తావు కదా. నీ రిపోర్టు TV9 రిపోర్టు TV5 రిపోర్టు అన్ని రిపోర్ట్లు పెట్టి ఏది కరెక్ట్ ఉంటే అది ఉంటుంది. పొత్తులు ఏమైనా ఉండబోతే పొత్తులు అంటే అప్పటి వరకు ఏ మూమెంట్ కానీ మన కేసీఆరే పొత్తుకొస్తాడనే మాట కూడా వినపడుతుంది కదా. దీన్ని మీరు ఏమంటారు చెప్పండి? అసలు మెయిన్గా జరుగుతున్న వార్త అదే ఉంది ఇప్పుడు. ఎవరి కేసీఆరే మళ్ళీ పొత్తుకు పోతాడు అనేది బీజేపీ కాంగ్రెస్. కాంగ్రెస్ కేసీఆర్ ఒకళ్ళ పొత్తుకు పోతానని ఒకళ్ళ అంటే ఇంతకుముందు కూడా మేము పొత్తు కలిసిన పార్టీ. మేము పొత్తుకు పోవడానికి అనడానికి నమ్మడానికి ప్రజలు నమ్ముతారు. కానీ మేము పొత్తుకు పోవడానికైతే మేము కొంతవరకు అయితే సిద్ధంగా లేవు. ఒకవేళ ఆయన పొత్తుకు పోతానంటే అప్పుడు విచారించే. ఢిల్లీ ముఖ్యం కానీ గల్లీ ముఖ్యం కాదు. ఒకవేళ సీట్లు అవసరం అనుకుంటే రేపు MP ఖచ్చితంగా ఈ పొత్తు జరిగి లాలుచి పడే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఉంది. మరి ఎట్లా అప్పుడు మళ్ళీ ఎట్లా నమ్ముతారు ప్రజలు? మరి తెలంగాణ వరకు చూసుకుందాం. పాలిటిక్స్ రాజకీయ వరకు రకరకాలుగా అంటే ఒకవేళ కేసీఆర్ పలచన చేసే పని రకరకాలుగా ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్లు అందరూ ఒకటైతుంది. ఇదే ఒపీనియన్ మీద కట్టుబడి ఉంటారని రాజకీయంలో మీరు అనుకోకండి. కొంతవరకే ఒపీనియన్గా ఏఐసీ ఒపీనియన్గా ఉంటారు. అన్నీ ఏఐసీ ఒపీనియన్గా అన్నీ ఇలా జరుగుతుంది మనం గల్లీ లెక్క ఊహించుకొని అక్కడికి పోతే మాత్రం జరిగే పని కాదని నేను అనుకుంటున్నాను. ఎట్లాంటి సినారియో ఉండనే ఏం కానీ 70 సీట్లు అయితే కొడతామంటారు. 100% దోకా లేదు. 70% కాంగ్రెస్ పార్టీ న్యూ ఇయర్లో మీరు తీసుకున్న రెజల్యూషన్ ఉన్నట్టుంది 70 కొట్టాలని. అంతే, మేము కష్టపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కమిటెడ్గా ఉంటాం. నేను చెప్పిన లెక్క 100% వచ్చేటందుకు అవకాశాలు ఉన్నాయి. నేను తప్పు లెక్కలు చెప్పలేదు, అవకాశాలు ఉన్న లెక్కలే చెప్తున్నా. కరీంనగర్లో చూడండి, ఆదిలాబాద్లో కూడా మొత్తం కొట్టుకొస్తాయి. జిల్లాలన్నీ కొడతారు, ఎక్కడ కొన్ని లూజ్ అవుతాయి అంటారు. 3-4 పోతాయి మీరు. అంతే, మాకు ఎక్కువ లూజ్ అయ్యేది కొంచెం కరీంనగర్లో 1-2 ఇటువంటి ఉంటాయి కావచ్చు. కొంత అన్నీ మేము పక్కాగా గెలుస్తాం. 70 పైన 100% తగ్గేదేలా తగ్గేలే లేదు. తగ్గుతాయని వాళ్ళు ఊహించుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తగ్గినట్టు కానీ మేము తగ్గినట్టు కాదు. అంతే, ప్రజలైతే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు 100%. సెంటర్ అండ్ స్టేట్ సెంటర్లో అన్ని ప్రాంతీయ పార్టీలు కొట్టుకొచ్చి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. మమతా బెనర్జీ కానీ ఇంకోళ్ళు కానీ అందరూ మేమే చేస్తాం. తమిళనాడు కానీ అన్ని ప్రాంతీయ పార్టీలు. అది సోనియా గాంధీ పరిపాలనప్పుడు మేము రైల్వే మంత్రి ఇయ్యలేదా? మమతా బెనర్జీకి వాళ్ళ మినిస్ట్రీ ఆమెకి ఇయ్యలేదా?